కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సేవకులు జన సైనికులను కూడా జన సేవకులుగా మారి ఈరోజు మనం ఏం చేయగలం, కరోనా పేషెంట్స్కి ఏం చేయగలం అన్నప్పుడు ఆక్సిజన్ లాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేదంటే జిల్లా కేంద్రాల్లో కానీ వాళ్ళందరి తరఫున స్టేట్ వైడ్ కూడా ఒకే రోజు ఒకే టైంకి మనం ఎన్ని ఆక్సిజన్ కిట్స్ ఇవ్వగలం అనేది ఈరోజు ప్లాన్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగా సుమారు 350 కిట్లు పైచులకు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు ప్రతి కోవిడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మేము డొనేట్ చేయడానికి ఈరోజు సంకల్పించాము. వైజాగ్లో 19 కిట్స్ అయినాయి అండి, ఈరోజు 19 ఆక్సిజన్ నార్మల్ వెంటిలేటర్స్ ఈరోజు మేము విమ్స్ హాస్పిటల్లో ఇక్కడున్న మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. మేము జన సైనికులు ముందుకున్నాము, ఎందుకంటే జన సైనికులు కూడా మరి ఆయన మనస్తత్వానికి ఆయన ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తాం. మాకు అధికారం లేకపోయినా కూడా స్పందించే మనసు ఉంది, అది ప్రతిరోజు ప్రతిసారి కూడా జన సైనికులు నిరూపిస్తున్నారు. మీరు ఎంతో గర్వపడుతున్నాం, రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తాం. కోవిడ్ టైంలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా పేదలకి అనేకమైన మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు 2వ తారీఖుని ఆ దానికి సందర్భంగా ఈరోజు మొత్తం రాష్ట్ర మొత్తం కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో హ్యాండ్ చేసి ఆక్సిజన్లో పిచ్చి ఉండదు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళే సందీప్ పక్కన స్టూడెంట్స్ మనలోనా సార్ కొంచెం సార్ ఫ్యూ వర్డ్స్ సార్ విశాఖపట్నం జిల్లా సందర్భాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో కూడా తెలియదు హెచ్చేస్తా మరి అలా తెలియదు హెచ్చేస్తా అలా తెలుగు జనసేన కార్యకర్తలందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ సార్. సార్ ఆస్పత్రి.